ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్నా మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 13:7. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి, ఎవని ఏళ్ల భయం ఉండవలనో వాని ఏళ్ల భయమును, ఎవని ఏళ్ల సన్మానం ఉండవలనో వాని ఏళ్ల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. రోమన్స్ చాప్టర్ 13:7. Render therefore to all their due, taxes to whom taxes are due, custom to whom customs, fear to whom fear, honor to whom honor. చూడండి, మనకి రోమాపత్రిక 13 చూస్తుంటే 1-5 మనం చూస్తూ ఉంటుంటే దేవుడు యొక్క వ్యవస్థలను స్థాపించారు. మరి ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ, అలాగే సంఘాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ప్రాణంతో, ఆయన పరిశుద్ధ రక్తంతో పాపంలో ఉన్న మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయన సంఘ బిడ్డలుగా, ఆయన మన కుటుంబాలన్నింటినీ ఒక సంఘంగా తీసుకొని వచ్చారు. అందులో దేవుడు మనకి చూడండి సీనియర్ పాస్టర్ని, అలాగే పాస్టర్స్ని, అలాగే ఎల్డర్స్ని, సో సంఘం నడిపించడానికి ఎవరికి ఏ ఏ తలాంత్ ఉందో, ఎవరి విశ్వాసాన్ని బట్టి దేవాది దేవుడు వారికి తలాంతులనిచ్చి సంఘమంతా దేవునిలో మనం ముందుకు వెళ్ళటానికి, దేవుని ఆరాధించుకోవడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుని సువార్తను ప్రకటించడానికి, మంచి మార్గంలో మనం నడవటానికి, సమాజ సేవ చేయటానికి దేవుడు మనకు సహాయం చేశారు. కుటుంబ వ్యవస్థ, అలాగే సంఘాలు, దాని తర్వాత మనం వస్తే గవర్నమెంట్స్, ప్రభుత్వాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నారని, ఒకవేళ వారు మంచివారైనా చెడువారైనా కానీ వారి గురించి మనం ప్రార్థన చేయాలని, వారికి మనం లోబడి ఉండాలని, ఎందుకంటే వారు ఏర్పాటు చేసుకుంది దేవుడే కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన సంస్థకు మనం విధేయత చూపించాలని మనకు నేర్పించారు. ఈ యొక్క సమాజంలో నీ కొన్ని డ్యూటీస్ ఉన్నాయి. ఎవరికి నువ్వు రుణపడి ఉండవద్దు. గాడ్ ఈస్ టీచింగ్ అస్ డు నాట్ చీట్ ఎనీవన్, బికాజ్ నువ్వు ఒకరిని మోసం చేసినా కానీ ఆ మోసం చేస్తున్నప్పుడు బహుశా వాళ్ళని మనం మోసపరచవచ్చు, కానీ దేవుని ఎదుట మనం ఉన్నాము, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నారు. ఎవరికి మనం పన్ను కట్టాలో వారికి కట్టాలి, ఎవరిని గౌరవించాలో వారిని గౌరవించాలి, ఎవరిని సన్మానించాలో వారిని సన్మానించాలి. చాలాసార్లు మనం సంఘాలు చూస్తుంటే ఈవెన్ పాస్టర్స్కి ఇవ్వాల్సిన గౌరవం మనమేమో, లేదా ఎల్డర్స్కి ఇవ్వాల్సిన గౌరవం మనమేమో, లేదా సంఘ సభ్యులకి ఇవ్వాల్సిన గౌరవం మనమేమో, ఇది చాలా తప్పు అని దేవుడు ఈ రోజున మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఎవరిని సన్మానించాలో వారిని సన్మానించండి, ఎందుకంటే నీతిని బోధిస్తూ ఉన్నారు. దేవుడు ఇచ్చిన పనిని ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో, అది కష్టమైనా కానీ దివారాత్రులు పనిచేస్తూ ఉన్నాము. కాబట్టి దేవాది దేవుడికి నేర్పిస్తూ ఉన్నారు సంఘాలకి, బీ ఆనర్ టు పీపుల్ దట్ హూమ్ యూ హ్యావ్ టు ఆనర్. అలాగే దేవుని మనం స్తుతిస్తూ ఉండాలి, దేవునికి విధేయత చూపిస్తూ ఉండాలి. అండ్ హీఈస్ కమాండింగ్ అస్ సబ్జెక్ట్ గవర్నమెంట్ టు అథారిటీస్. మనం గవర్నమెంట్కి, అథారిటీస్కి మనము బహు జాగ్రత్తగా వారికి లోబడి ఉండాలని చెబుతున్నారు. అథారిటీని మనం రెసిస్ట్ చేస్తే, వాళ్ళ మీద మనము వాళ్ళు చెప్పిన పని మనం చేయకపోతే ఏమవుతుందంటే, దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు మనం లోబడకుండా మన ఇష్ట ప్రకారం జీవించిన వారిగా ఉంటామని దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. అండ్ స్పిరిచువల్ కండిషన్, స్పిరిచువల్ కండిషన్ నుంచి ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. మనము ఒక చిన్న బిడ్డగా దేవునిలోకి వచ్చాం, మనం పెద్దవాళ్ళమైనా కానీ దేవుని రక్షణలోకి వచ్చినప్పుడే మనం తిరిగి జన్మించిన వారిగా ఉన్నాము. ఆత్మీయ జీవితం ఎలాగో ఎదుగుతుందని మనం చూడాలి. చిన్న బిడ్డలుగా ఉన్నాము, ఎవరి ప్రాయంలోకి రావాలి, ఎవరి ప్రాయంలో నుంచి ఒక ఆత్మీయ తల్లిదండ్రులుగా మనం ఎదగాలి. ఇదంతా మనం చేయాలంటే తప్పకుండా దేవుని మాటకు మనం లోబడి ఉండాలి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి, అలాగే పెద్దలకు పరిచారులకు మనం సహాయం చేస్తూ ఉండాలి, దేవుడి ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుంటూ ఉండాలి. అపొస్తలుల కార్యాలు 25:42 మనం చూసినప్పుడు, అలాగే 1 పేతురు 2:13 మనం చూసినప్పుడు ప్రభుత్వాలకు నువ్వు లోబడి ఉండాలని తెలియజేస్తూ ఉన్నారు. అపొస్తలుల పౌలు మనం చూసాం కదా, ఆయన న్యాయం కోసం నిలబడ్డారు, బట్ ఎక్కడైనా కానీ ఆయన కేసుని ఎంతో చక్కగా ప్రార్థనాపూర్వకంగా ఆయన విన్నవించుకున్నారు. అండ్ ఆల్సో ఒబే ద గవర్నమెంట్ లా. చూడండి, మనం ఇప్పుడు కువైట్ లో ఉంటాము, కువైట్ యొక్క లాకు మనం విధేయత చూపిస్తూ ఉండాలి, అలాగే వారు చెప్పిన ప్రకారంగా మనం నడుచుకుంటూ ఉండాలి. ఎన్నోసార్లు ఈ యొక్క సెంట్రల్ జైలుకి వెళ్తాను, అక్కడ మన వాళ్ళ కోసం మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. దేవుని మహాకృపలో ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ కూడా మేము సేవా పరిచర్య చేస్తూ ఉన్నాము. సో మనం ఎప్పుడైతే ఎక్కడ ఏ గవర్నమెంట్, మనం ఏ ప్రభుత్వం కింద ఉన్నామో ఆ ప్రభుత్వానికి లోబడి ఉంటే అప్పుడు మనకి ఎలాంటి సమస్యలు రావని మనకు తెలియజేస్తూ ఉన్నారు. సో మెనీ మే నాట్ లైక్ అస్, ఎంతో మంది మనల్ని ఇష్టపడకపోవచ్చు, అందరూ మనల్ని ఇష్టపడరు, బట్ స్టిల్ అవర్ డ్యూటీ ఈస్ టు ప్రే ఫర్ దెమ్. వారి గురించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. బీ ఆనెస్ట్ విత్ మనీ, నీకు ఇచ్చిన ఆ యొక్క డబ్బుతో నువ్వు యథార్థంగా ఉండాలి, బికాస్ దట్ ఈస్ అవర్ డ్యూటీ. గాడ్ ఈస్ టెలింగ్ అస్. ఈవెన్ ఎస్ఐని మనం చూస్తూ ఉంటుంటే ఆయన శిస్తు కట్టాల్సిన వచ్చినప్పుడు పేతురుకి ఆయనకి ఆయన చెప్పారు, ఇదిగో నువ్వు ఈ యొక్క సీజర్కి ఇవ్వాల్సినవి సీజర్కి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వాలని మనకి నేర్పించారు ఎస్ఐ. ఓ నో వన్, ఎవరికి కూడా రుణపడి ఉండొద్దు, ఎవరికి కూడా బాక్
బాకీ పడి ఉండద్దు. ఒకే ఒక విషయంలో బాకీ పడి ఉంటాం, అదేంటంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నారు, మనం ఆ సువార్తను చెప్పకపోతే మనం రుణపడి ఉంటాము. అలాగే దేవుని ప్రేమను పంచిపెట్టకపోతే మనము ఇతరులకు రుణపడి ఉంటాము. ఎందుకంటే దేవుని ప్రేమను మనం అనుభవించాము, దేవుని ఆశీర్వాదాలను మనం అనుభవిస్తున్నాము, మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనకుందని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 13:35 మనం చూస్తుంటే ఆజ్ఞనిచ్చారు. ఆజ్ఞ ఏంటంటే, నేను మీకు ఎలాగ మిమ్మల్ని ప్రేమించి మీకు సేవ చేశానో అదే విధంగా మీరు ఇతరులు ప్రేమించి, అలాగే దేవుణ్ణి ప్రేమించి ఇతరులకు మీరు సేవ చేయాలని యేసయ్య మనకు బోధించారు. లవ్ గాడ్, లవ్ పీపుల్, దిస్ ఇస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఇది దేవుని ఆజ్ఞగా ఉంది. అలాగే యేసయ్య అన్నారు, ఇఫ్ యూ లవ్ మీ యూ విల్ డూ వాట్ ఐ ఆస్క్ యూ టు డూ. మీరు నన్ను ప్రేమిస్తే నేను చెప్పిన మాటలు మీరు అనుసరిస్తారు అని అన్నారు. సో దేవునికి స్తోత్రాలు, ఇంత మంచి మాటలు నేర్చుకుంటున్నాం మనము. తప్పకుండా ఒకవేళ ఎందులోనో మనం తప్పిపోయింటే మనల్ని మనం సరిచేసుకొని దేవుని మార్గంలో నడుద్దాము, దేవుని మహిమపడుద్దాము, ఎంతోమందికి మాదిరికరంగా ఉందాము, దేవుని వెలుగుని ఎంతోమందికి చీకట్లో ఉన్న వారికి ప్రకాశింపజేద్దాము, సారవంతమైన ఉప్పుగా ఉందాము, దేవుని ఆశీర్వాదాలని పొందుదాము, ఆశీర్వాదాలని ఇతరులకు మనం పంచిపెడదాము. ఈ కృప ఈ సహాయం దేవుడే మనకి చేయాలని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు ధన్యవాదాలు నాయనా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్ అండ్ మర్సీస్ లార్డ్. ఎంత అద్భుతంగా నాయనా మేము ఒక క్రైస్తవులుగా ఏ విధంగా జీవించాలో మీరు మమ్మల్ని ఎన్నుకుందే, మంచి కార్యాలు సత్క్రియలు చేయడానికి మీరు మమ్మల్ని ఎన్నుకున్నారయ్యా, మీ ప్రేమను పంచిపెట్టమన్నారయ్యా ప్రభా. అయ్యా మీరు బోధిస్తున్న బోధలను బట్టినైనా, మంచి వాక్యాలను బట్టినైనా ప్రభా, మా హృదయాన్ని మీరు మార్చినైనా, మా మనసును మీరు మార్చినైనా, మాలో ఉన్న ప్రతి బంధకాలు లోపాలు మీరు తీసివేసినాయినా ప్రభా, ఇదిగోనైనా ప్రభా, మీరు చేసిన పనులు మేము కూడా చేయటానికి నాయన ప్రభా మీరు సహాయం చేసినైనా, ఈ వాక్యానుసారంగా మేము జీవించడానికి మీరు కృపణను గ్రహించి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయంతో మీరు మాట్లాడినైనా, వారిని వారి కుటుంబాలను మీరు దీవించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి. అలాగే ప్రభా ఇదిగోనైనా మా ప్రభుత్వాలను మీరు దీవించండి నాయన, కువైట్ దేశాన్ని మీరు దీవించండి నాయన, అలాగే తండ్రి మా యొక్క సంఘాలను మీరు దీవించండి నాయన, మా కుటుంబాలను మీరు దీవించండి నాయన, మీరే సహాయం చేసి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములు తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.